దైవజనులకి ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. నా పేరు పృథ్వీ, నేను ఈ చర్చికి 4.5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అయితే ఒక 9 మంత్స్ నుంచి ఏదైనా ఒక మంచి ల్యాండ్ తీసుకుందామని చాలా ప్రేయర్ చేశామండి. కానీ చూస్తే బాగున్నట్టు అనిపిస్తున్నాయి, కానీ కొంచెం బడ్జెట్ సెట్ అవ్వక అన్ని కూడా క్యాన్సిల్ అయిపోతుంటే చాలా బాధ అనిపించింది. ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక స్థలం చూసాము, అది చాలా బాగుందనుకున్నాం, కానీ మా దగ్గర అంత మనీ లేక మేము దాన్ని వదిలేసాము. కానీ దాని మీద చాలా మంచి ఒపీనియన్ వచ్చింది, అది బాగుండేది తీసుకుంటే అని. కానీ అది అయిపోయిందని చెప్పారు తర్వాత అడిగితే. ఒక ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్కి నేను వచ్చినప్పుడు అన్న, మీ స్థలాల కోసం చూస్తున్న వాళ్ళు మీ హ్యాండ్ రైజ్ చేయండి, మీకోసం నేను ప్రేయర్ చేస్తానని చెప్పారు. అలా ప్రేయర్ చేయించుకుని వెళ్ళిన తర్వాత అదే రోజు మళ్ళీ అదే సేమ్ స్థలం సేల్ అవ్వలేదని, అది మళ్ళీ మా బడ్జెట్లోనే వచ్చిందని చెప్పేసి మాకు తెలిసిందండి. నేను చాలా తక్కువ స్థలం ఇవ్వు ప్రభు అని అడిగాను. నేను అడిగిన దానికి దేవుడు నాకు రెట్టింపును అనుగ్రహించాడు. నేనైతే స్థలం కొనుక్కుంటాను అనుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నిజంగా దేవా దేవునికి వందనాలండి. అలాగే ఒక 20 డేస్ బ్యాక్ మా వదినకి ప్రెగ్నెన్సీ అండి. ఆవిడ 8th మంత్లో జనరల్ చెకప్కని వెళ్తే మీకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదండి, ఆపరేషన్ చేసేయాలన్నారు. ఆపరేషన్ చేస్తే అయితే తల్లి కానీ లేకపోతే బిడ్డ కానీ మిగులుతారు, ఇద్దరు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని చెప్పారు. కానీ దేవుడు వారి పక్షాన నుండి తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి చేర్చారండి. నా జీవితంలో ఎన్నో దేవుడు కార్యాలు చేశాడు. మరి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను యోగ్యురాలను కాదు, కానీ నా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మరొకసారి నా దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడికి సమర్పిస్తున్నాను.